హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇది కానీ ఈ తెలుగు రావు ఎవరో కానీ బిగ్ బాస్ ని కడిగి పారేశాడు బిగ్ బాస్ షో చూస్తూ పడుతున్న ఇబ్బందిని కళ్ళకు కట్టాడు తెలుగు బిగ్ బాస్ షోకి తెలుగు సబ్ టైటిల్స్ వెయ్యండ్రా ముర్రో అంటూ పోస్టు నిజమే సుమి అన్నట్టుగా ఉంది ఇంతకీ ఈ తెలుగు రావు పెట్టిన పోస్ట్లో ఏముంది అనేది ఒక్కొక్కసారి చూద్దాం ప్లీజ్ ప్లీజ్ బిగ్బాస్ పొరపాటో గ్రహపాటో తెలియదు కానీ ఇష్టం లేకపోయినా చూడ్డానికి కష్టంగా ఉన్న కరెంటు బిల్లు నెట్ బిల్లు అన్నీ పెట్టుకొని మరీ ఈ బిగ్బాస్ షో చూస్తున్నాం ఆ షో ఎంత గొప్పగా ఉందనే విషయం జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే మా అందరికంటే మీకే బాగా తెలుసు బిగ్ బాస్ షో ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారు డేస్లో మరీ వీక్ గా ఉన్న మీ రేటింగ్స్ని బట్టి బిగ్ బాస్ ఫోర్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ షో అష్టకష్టాలు పడుతూ చివరి దశకు చేరుకోవడం శుభపరిణామంగా భావిస్తున్నాం ఇందు మూలంగా మీకు విన్నపం దయచేసి ఇప్పుడైనా తెలుగు బిగ్ బాస్కి తెలుగులో సబ్ టైటిల్స్ వేయమని సిగ్గు విడిచి అడుగుతున్నాం నిజంగా ఇలా అడగటం మా కర్మే ఏం చేస్తాం అలా ఏడ్చింది ఈ సీజన్ పరిస్థితి అవును బిగ్ బాస్ మాటకి ఇది తెలుగు బిగ్ బాస్ అయినా మాకైతే ఫ్రెంచ్ సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూస్తున్నట్లుగా ఉంది దయచేసి తెలుగు బిగ్ బాస్కి తెలుగు సబ్ టైటిల్స్ వెయ్యండి చదువుకోనైనా సరే అర్థం చేసుకొని చేస్తాం లేకపోతే ఏంటి బిగ్ బాస్ అసలు మాకు చూపించేది తెలుగు బిగ్ బాస్ అయినా హౌస్లో బోర్డు మాత్రం పెట్టారు తెలుగులోనే మాట్లాడాలి అని ఎందుకది ఒక్కరంటే ఒక్కరు తెలుగులో మాట్లాడుతున్నారా మాట్లాడే వాళ్ళని చూపించరు ఎప్పుడు ఆ గుజరాతీ భామ అదేనండి మీ దత్తపుత్రిక ఇంకా గుర్తురాలేదా ఆమెనండి బాబు నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తూ ఎలిమినేట్ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారే ఆ మోనాల్ గజ్జర్ని చూపిస్తూ ఉంటారు ఇక ఆమె మాట్లాడింది అంటే అక్కడ ఇంగ్లీషు హిందీ గుజరాతీ తప్ప తెలుగుండదు ఒకవేళ మాట్లాడినా నాకు నచ్చలేదు అన్నట్టుగానే కిచిడీ కిచిడీ అవుతుంది దానికంటే ఆమె తెలుగు మాట్లాడకుండా ఉంటేనే బెటర్ ఇక ఆమె చుట్టూ అఖిల్ అభిజిత్లు ఉంటారు ఈ ముగ్గురు చేరారంటే మాకు ఇంగ్లీష్ సినిమా కనిపిస్తుంది ఒక్క ముక్క అర్థమే చాదు పోని పైకి వినబడితే ఏదో ఒకటి అర్థం చేసుకొని చేస్తాం వాళ్ళు ఎప్పుడూ గుసగుసలు తప్ప పైకి మాట్లాడింది తక్కువ నామినేషన్స్ అప్పుడు పోట్లాడుకుంటారు తప్ప మిగతా టైంలో అన్నీ గుసగుసలే గంట షో అయితే అందులో మోనాల్ లేని ఫ్రేమ్లు వెళ్ళపై లెక్క పెట్టొచ్చండి బాబు అంతలా ఆమెను ఫోకస్ చేస్తున్నారు మీ ఫోకసింగ్ సంగతి దేవుడికెరుగు ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక చేస్తున్నాం ఇక హారిక అంటారా ఆమె ఇంగిలీ పీసు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఒకసారి నాగార్జున గారు సీరియస్గా పనిష్మెంట్ ఇచ్చినా పాప పొర్రపాటున కూడా తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడదు ఒకవేళ మాట్లాడడం మొదలుపెట్టినా మూతిని అష్టవంకర్లు తిప్పి తలను గిరగిరా తిప్పి ఆమె యాటిట్యూడ్ని కంప్లీట్ చేసేసరికి మాకు నీరసం వచ్చేస్తుంది ఇక అభిజిత్తో కలిసిందంటే సారీ సారీ కలిసిలేంది ఎప్పుడులే కానీ ఈ ఇద్దరు కలిశారంటే ఇంగ్లీషే ఇంగ్లీషు అయినా అర్థం కాక అడుగుతా ఇది తెలుగు బిగ్ బాసా లేక ఇంగ్లీష్ బిగ్ బాస్నా అసలు తెలుగు రాని వాళ్ళని తెలుగు బిగ్ బాస్ షోకి ఎందుకు తీసుకొచ్చినట్టు తెలుగు ప్రేక్షకులకు ఏమర్థమవుతుందో మా తలకై ఆ అమ్మ రాజశేఖర్ అనే అరవమేళాన్ని తీసుకుని వచ్చారు అతను తెలుగు తమిళాన్ని మిక్స్ చేసి కిచిడి కిచిడి చేసి పారేశాడు అయినా వాళ్ళకి తమిళ బిగ్ బాస్ ఉంది కదా ఏ తెలుగు మాట్లాడేవాళ్ళు కరువయ్యారా మీరు మాత్రం ఏం చేస్తారులే హారిక కూడా తిరిగే అనుకున్నారు ఆమె మాత్రం అమెరికా నుంచి దిగుమతి అయి కంటెస్టెంట్లు ఇంగ్లీష్లోనే మాట్లాడితే మీరేం చేస్తారు అందుకే బిగ్ బాస్ ఇక మూడు నాలుగు వారాలే ఉంది కదా కనీసం ఇప్పుడైనా తెలుగు బిగ్ బాస్ షోకి తెలుగు సబ్ టైటిల్స్ ఇస్తే చదువుకొని చేస్తాం లేదంటే ఆ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళనైనా ఎలిమినేట్ చేయండి మీకు అంత సీన్ లేదని మాకు తెలుసు అనుకోండి కాకపోతే ఒక ప్రేక్షకుడిగా మా ఆశ మాకుంటుంది కదా అన్నట్టు అప్పుడప్పుడు మీరు వచ్చి హారిక మోనాల్ అభిజిత్ మీరు తెలుగులోనే మాట్లాడండి లాంటి కామెడీ డైలాగ్స్ మాట్లాడకండి బిగ్ బాస్ చిరాగ్గా ఉంటుంది ఎందుకంటే అసలు బిగ్ బాస్ జైల్లో వేసి పడేయాల్సింది మిమ్మల్ని ఏంటండి స్వాప్ చేసుకోవాలా ఏ స్వాప్ అనే దానికి తెలుగు పదం లేదా ఇంకేంటి అవిక్షన్ ఫ్రీ పాస్నా దీనికి కూడా తెలుగు పదం దొరకలేదయ్యా బిగ్ బాస్ స్వామి గత రెండు రోజులుగా స్వాపు అవిక్షన్ ఫ్రీ పాస్ అంటూ చావదబ్బుతున్నారు అదేంటో తెలుగులో చెప్పి సావచ్చుగా అసలు అనాల్సింది వాళ్ళని కాదు నిన్ను బిగ్ బాస్ ముందు నువ్వు తెలుగులో మాట్లాడడం టాస్కులు తెలుగులో ఇవ్వడం నేర్చుకో ఆ తర్వాత తెలుగులో మాట్లాడాలని ఇంటి సభ్యులకు చెప్పు కడుపు మండిపోతుంది బిగ్ బాస్ సర్లే బిగ్ బాస్ షో వచ్చే టైం అవుతుంది మా సబ్ టైటిల్ సంగతి మాత్రం మర్చిపోద్దు ఉంటా మరి ఇట్లు మీ బిగ్ బాస్ వీరాభిమాని తెలుగురావు చూశారు కదండీ తెలుగురావు ఇలా బిగ్ బాస్కే షాక్ ఇచ్చే రకంగా బిగ్ బాస్ చూసే ప్రేక్షకులందరూ ఇది నిజంగా నిజమే అందరు మనసులో అనుకుంటున్న మాటే కానీ తాను మాత్రం చాలా చాలా పద్ధతిగా మంచిగా ఎంతో అద్భుతంగా చెప్పగలిగాడు నిజంగా ఈ సీజన్ అయితే మనం మాటల్లో చెప్పుకోకూడదు ఆల్రెడీ లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకో రెండు మూడు వారాల్లో అంతా అయిపోతుంది కాబట్టి అయిపోయేదేదో కళ్ళు మూసుకుంటా రెండు మూడు వారాలు క్లియర్ అయిపోతాయి సో ఇదండి ఇవాల్టి మీ తెలుగురావు న్యూస్ లెటర్ థ్యాంక్ సో మచ్